నమస్తే, చెప్పండి. ఈసారి తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఇంకేముంది, కేసీఆర్ గారే. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏంటి, అభివృద్ధి ఏంటి, వీళ్ళందరూ కళ్ళ కట్టుకున్నట్టు కనిపిస్తూనే ఉంది. నిజంగా చెప్పాలంటే ఎవరు ఊహించలేని మొట్టమొదటి ఏంటంటే 24 గంటలు కరెంట్. ఒకప్పుడు కరెంటు గురించి మేము చార్జర్ల గురించి, కరెంటు పోతే బయట వచ్చి పడుకునేటోళ్ళం. ఈ టైంలో ఇప్పుడు టైం అసలు ఏ టైంలో పోయినా కూడా ఇట్లా వేసుకుంటే ఏసీ వస్తుంది, ఫ్యాన్ వస్తున్నది, లైట్లు వస్తున్నాయి, క్యాండిల్ ఇప్పుడు క్యాండిల్ కేటగిరీ క్యాండిల్ అమ్ముడు పోయేది కూడా తక్కువ అయిపోయింది పర్సంటేజ్. ఎందుకంటే అంత పవర్ ఇస్తున్నాడు మాకు, 24 అవర్స్ పవర్ ఇస్తున్నాడు, రైతులకు మెయిల్ చేస్తున్నాడు. రైతులకు రైతు భరోసా, రైతు బంధు, ఎవరన్నా ఊహించలేని పథకాలు, ఊహించలేని చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన పథకాలే కాకుండా అంతకు మించి చాలా చేసిండు కేసీఆర్. ఏం చేయలేడో, ఇక గత ప్రభుత్వం ఏం చేసిందో ఏం చేయలేదో అది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇలా వాళ్ళను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కాకపోతే కేసీఆర్ గారు 100కి 200% న్యాయం చేస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు పథకాలు కూడా కరెక్ట్గా అందట్లేదని అంటున్నారు చాలామంది. పథకాలు అంటే ఇప్పుడు మనము ఒక భోజనం, బంతి భోజనం అంటారు, మీకు ఐడియా ఉందో లేదో, బంతి భోజనం ఉంటుంది. ఇప్పుడు బంతి భోజనంలో మనం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటుంది, అందరం కూర్చొని తింటుంటాం, అందరికీ వడ్డీ అది అన్నం బేసిన్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక్కడ కూర్చున్నోడికి ముందు వస్తుంది, అక్కడ కూర్చున్నోడికి కొంచెం లేట్గా వస్తుంది, కానీ వస్తుంది 100కి 200%. మనం కూర్చోబెట్టినప్పుడు, అన్నం పెట్టినప్పుడు అందరికీ వస్తుంది కదా. ఇది ఏంటంటే సిస్టమేటిక్గా వస్తూ ఉంటుంది, అందరికీ ఒకటేసారి రావాలంటే అది రాదు కదా. అట్లా ఏంటంటే విడతల వారీగా కంపల్సరీ 100కి 200% తెలంగాణ ఇవ్వాల. బంగారు బాటలు, ఒకప్పుడు ఎట్లా ఉండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లా ఉన్న తెలంగాణ, గది చూడండి మీరు. అయితే ఇప్పుడు బీజేపీ అయినా జనసేన రెండు కలిసి గట్టికి పోటీ చేస్తున్నారు. అదే బీజేపీ జనసేన ఏమో, అవన్నీ బీజేపీ జనసేన, అవి అన్నీ ఉతాస్ మాటలు. ఆ వాళ్ళు కరెక్ట్గా కేంద్ర ప్రభుత్వము సంక్షేమ ఉన్న ఫండ్స్ ఇక్కడికి మేము మా రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి ట్యాక్సెస్ పోతున్నాయి. మా ట్యాక్సెస్ అన్నీ కూడా మాకు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినాడు, మా రాష్ట్రానికి కూడా ఇవ్వాలిగా. ఈ అట్లాంటివి ఇవ్వట్లేదు, ఆపేస్తున్నారు. కక్షపూరితంగా బీజేపీ ప్రభుత్వం ఇవ్వాల, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కక్షపూరితంగా 100కి 200% కక్షపూరితంగా చేస్తున్నది. అయినప్పటికీ ప్రతి ఒక్క పౌరుడు పౌరుం దగ్గరికి వచ్చి ముసలి ముతక అని తేడా లేకుండా యువకులు అందరూ కూడా 100కి 200% కేసీఆర్ ప్రభుత్వాన్ని సమర్థిస్తుంది. 100కి 200% కేసీఆర్ ప్రభుత్వం నెక్స్ట్ మళ్ళా గులాబీ జెండా ఎగరడం ఖాయం. తెలంగాణ అడ్డా గులాబీ అడ్డా గులాబీ జెండా. కాంగ్రెస్ వస్తేనే ప్రభుత్వం మారుతుంది, కరెక్ట్గా ఉంటుంది. అక్కర్లేని 6 పథకాలు మాకెందుకండి, అక్కడున్న కేసీఆర్ సార్ మాకు కావాలి, అవునా కాదా? అక్కర్లేని 6 పథకాలు తెచ్చిండు, 3 గంటలు 4 గంటలు ఏదో కరెంట్ ఇస్తా అంటున్నాడు. 24 గంటలు కావాలి కరెంట్ కావాలా, మాకు వచ్చే ఈ 4 గంటలు 5 గంటలు కరెంట్ కావాలా, అంతే కదా. 24 గంటలు కరెంట్ ఎవరినా ఆశిస్తాడు, కానీ అక్కర్లేని 6 పథకాలు తెచ్చిండు, ఏమిటికి తెచ్చిండు 6 పథకాలు? మేం మా కేసీఆర్ గారు నిజానికి చెప్పాలంటే చెప్పని కూడా కొన్ని పథకాలు, ఎన్నో కొన్ని చాలా పథకాలు, ఊహించలేని పథకాలు. అసలు నేను నాకు తెలిసి కానీ ఇంకా ఎవరికి తెలిసి కానీ అసలు ఊహించలేని అన్ని పథకాలు చాలా ప్రవేశపెట్టిండు. అయితే ఇప్పుడున్న యూత్ కూడా జాబులు కరెక్ట్గా ఇవ్వట్లేదు. జాబులు అంటే జాబుల విషయంలో నేను ఒకటే చెప్తున్నా భాయ్ సాబ్, ఇప్పుడు నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్, నేను 2005లో పాస్ అవుట్, అప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఓట్లాను. నాకంటే చిన్న గాదర్ కిషోర్ గారు ఇలా శాసనసభకు పోయి అంత చిన్న పిన్న వయస్కులో, అంత చిన్న వయసులో అంటే నాకంటే చిన్న వయసులో ఉన్న గాదర్ కిషోరు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన ఎగిసిపడ్డ టైంలో మేము కూడా ఫైట్ చేసినాం. ఆ టైంలో నేను జాబ్ సాక్రిఫైస్ చేసాను, డిపిఓ ఇలా నేను సెక్రటేరియట్గా గజెట్ ఆఫీస్గా ఉండేటోడు. ఇప్పుడు అవకాశం అందరికీ రాదు, ఏంటంటే కష్టపడ్డారు వాళ్ళు, కష్టపడ్డారు మేము, కష్టపడ్డాం వచ్చింది అట్లా అని చెప్పేసి ఈర్ష్య దేశాలు ఉండదు కదా. అట్లా ఏంటంటే ప్రతి ఒక్కటి మీకు అడిగిన దానికి నేను ఇప్పుడు చెప్పిన సమాధానం అది దానికి మీకు కరెక్ట్గా అర్థమై ఉంటుంది. అట్లా 100కి 200% 80 పైగా సీట్లు కొడుతున్నాము, అది రాసి పెట్టుకొని 70 to 80 పై సీట్లకే కొడతాం. ప్రభుత్వం కూడా ఇనానిమస్గా మా ప్రభుత్వమే ఈడ తెలంగాణలో ఉంటుంది. నమస్కారం అండి. చెప్పండి సార్. ఈసారి తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం కేసీఆర్ రావాలి సార్. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి అయింది, రోడ్లు మంచిగా అయినాయి, డ్రైనేజీలు మంచిగా అయినాయి, నీళ్ళ సమస్య లేదు, కరెంటు సమస్య లేదు, 24 అవర్స్ కరెంట్ ఇస్తుండు.
మళ్ళా రైతు బంధు ఇస్తుండు, రైతు బీమా ఇస్తుండు, సరే రైతు చనిపోతే 5 లక్షలు ఇస్తుండు, అద్దె ఎకరం ఉన్నా సరే పావు ఎకరం ఉన్నా 2 గుంటలు ఉన్నా సరే 1 గుంట ఉన్నా సరే 5 లక్షలు ఇస్తుండు రైతు బంధు, రైతు బీమా. మళ్ళా బీసీ బంధు ఇస్తుండు, మళ్ళా ఈ ఎస్సీ వాళ్ళకు గొల్లరు మేకలు ఇచ్చారు యాదవులకు 1000 రూపాయలు ఇచ్చిండు, ఇంకా నీళ్ళు ఫ్రీయే. అప్పుడు అంతకుముందు నీళ్ళు ఎప్పుడు వచ్చాయో తెలియకుండే డే బై డే వస్తున్నాయి, కానీ 20 1 అవర్ 1½ అవర్ ఇస్తారు కంపల్సరీ. ఇవి ఎమ్మెల్యే గూడెం అయిపోయారు రెడ్డి, మంచిగా చేసాం, మంచిగా చేస్తున్నాం కాబట్టి మేము 3వ సారి గెలిపేయాలని చూస్తున్నాం. అయితే జనాల దగ్గర దోచుకుని పెడుతున్నారని అంటున్నారు, మస్తు మంది అంటారు. ఇప్పుడు తిన ఇప్పుడు మస్తు ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, జవులు నింపుకోవాలని వాడు వాడు వేరేవాడు గెలిచిన వాడు కూడా జవులు నింపుకోడా, జవులు నింపుకుంటారు కదా. ఇప్పుడు ఏంటంటే కష్టపడుతున్నాం కాబట్టి ఇప్పుడు మైపాలన్న చేయాలి అని మేము వచ్చింది. కేసీఆర్ గవర్నమెంట్ వస్తే మంచిగా ఉంటుంది. మళ్ళీ కళ్యాణ లక్ష్మి 1,16,000 ఇస్తుండు, ఇంకా ఇంత మంచిగా ఇష్టాలు ఉన్నారు. రేపు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకా బాగుంటుంది అని అంటున్నారు కదా అందరూ అంటారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది, ఎవరు రూలింగ్ వాళ్ళే చెప్పుంటారు గొప్పలు. ఇప్పుడు ఎవరు రూలింగ్ కోసం వాళ్ళు చెప్తారు మేము రావాలి, మేము సీట్ ఎక్కాలి అని. 20 ఇంతకుముందు 30 సంవత్సరాలు చేసారు, ఏం చేసారు వాళ్ళు చెప్పు. నీళ్ళు ఇచ్చారా, 20 నీళ్ళు కరెంట్ ఇచ్చారు 24 అవర్స్, ఎప్పుడు వస్తుండే ఎప్పుడు పోతుండో తెలియకుండా. అప్పుడు ఫంక్షన్లు అయితే జనరేటర్ పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుండే, ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు ఆన్ చేద్దామని కరెంటు గురించి అయితే. ఇప్పుడైతే కరెంటు సమస్య లేదు, నీళ్ళ సమస్య లేదు, రోడ్ల సమస్య లేదు, డ్రైనేజ్ సమస్య లేదు, రైతు బంధు ఉంది, రైతు ఎన్ని గానం ఇచ్చినాక ఇంకేమేమంటారు. మా మైపాలన్న గెలవాలి, టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి, టీఆర్ఎస్ ఫామ్ చేస్తేనే మనకు మంచిగా ఉంటాయి. ఎన్ని సీట్లతో గెలుస్తారు, ఎన్ని సీట్లు అన్నీ 85 సీట్ల వరకు వస్తాయి సార్ కేసీఆర్ కంపల్సరీ, 100% చెప్తున్నా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈసారి తెలంగాణలో నెక్స్ట్ సీఎం మా అన్ననే వస్తాడు, జై టీఆర్ఎస్. ఆయన మాకు మంచిగా చేసిండు, మాకు కొన్ని విధాలుగా కొంచెం కొన్ని రోజులు మాకు నీళ్ళకి రోడ్లకి డ్రైనేజ్ ప్రాబ్లం ఉండే, మాకు ఇప్పుడు అన్ని విధాలుగా సెట్ చేసిండు, మాకు మంచిగా చేసిండు. మాకు అన్ననే రావాలని ఉంది, ఫుల్ మెజారిటీతో మేము అన్నకే తిరుగుతున్నాము. అన్న ఆడపిల్లలకు కూడా మాకు పెళ్లి చేయాలన్నా ఫంక్షన్ చేయాలన్నా మాకు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ అన్న దగ్గర పోతే అమ్మ మేము ఉన్నామని మాకు ముందుకు వచ్చి నడిపిస్తున్నాడు. మాకు అన్ననే రావాలి, మేము అన్న గురించి చేస్తాము. కాంగ్రెస్ లేదన్న టీఆర్ఎస్ వస్తుంది అలాంటిది చెడగ ఎవరో ఉంటారు, ఇక చెప్పేటోళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు పార్టీలు వస్తున్నాయి కాబట్టి ఎవరో ఒకరు రాంగ్ మార్క్ చెప్తుంటారు, రెడ్ మార్క్ చెప్తుంటారు, అవన్నీ కరెక్ట్ కాదు కదా. అది మాకు తెలుసు, మేము అనుభవిస్తున్నాం కాబట్టి. మాది లోకల్, ఇక్కడ మేము ఈ ఊరు ఆడవీళ్ళం మేము, మా అన్న ఆయన మాకేమన్నా తప్పు చేస్తే మేము ఎందుకు వస్తాం ఇడా, ఇంత పబ్లిసిటీలో ఇంతమంది మొగ్గల మాత్రం మేము లేడీస్ ఎందుకు ఉంటాం ఇడా. మాకు మంచిగా చేసింది కాబట్టి మేము వచ్చి నిలబడ్డాము, మంచిగా చేయకపోతే మేము గేట్ బయట నుంచి వెళ్ళిపోతుంటే. మరి బీజేపీ అన్న జనసేన రెండే కలిసి గట్టి పోటీ వస్తుందండి కదా, ఎంత పోటీలు వచ్చినా మా అన్ననే వస్తాడు ముందుకి. మా అన్నకే సరే, కేసీఆర్ గారు గెలుస్తారు, అన్ననే వస్తారు. ఎన్ని సీట్లతో గెలుస్తారండి సార్? 1000 దాటేస్తారనే గెలుస్తారు, భారీ మెజారిటీతోనే అన్నని గెలిపించే బాధ్యత మాది. జై తెలంగాణ.